హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు మరో చిన్న శుభవార్త అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు అయితే డిసెంబర్ 21 నుంచి అయితే ప్రతి ఒక్క వాలంటీర్లకు అయితే డ్రెస్ కోడ్ అనేది అమలు చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన వారందరూ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా వాలంటీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అయితే ఫ్రెండ్స్, చూసినట్లయితే వాలంటీర్లకు డ్రెస్ కోడ్ గ్రామ వార్డు సచివాలయంలో అమలుకు ప్రతిపాదన. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికి ప్రతిపాదనలు అయితే రూపుదిద్దుకున్నాయి. వారంతా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధులుగా ఉన్నారు. అనునిత్యం క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు నెరవేరే సిబ్బందిగా ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు వాలంటీర్లకు అలాగే సచివాలయాలకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందని మనకైతే లేటెస్ట్ ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో మనకైతే ఆల్రెడీ కొన్ని ఏరియాలో ఒక ఏరియాలో పైలట్ ప్రాజెక్ట్ అంటే మొదలు పెడుతున్నారు. సో అయితే ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ సైతం కూడా ఈ యొక్క ప్రజలకు వాలంటీర్లకు మధ్య వారధుల పెన్షన్లు ప్రతి నెల అందజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పథకాలను అందజేసే సమయంలో ప్రజలకు నేరుగా కలుస్తారు. కాబట్టి వాళ్ళు గుర్తించేందుకు ఈ యొక్క డ్రెస్ కోడ్ అనేది ప్రతిపక్షంలో ఉండే ప్రజలకు, సో ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుందని ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్లకు అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు మహిళా పోలీసులకు అనివార్యం గల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రెస్ కోడ్ అనేది ఇవ్వబోతున్నారు. అయితే మనకు ఆల్రెడీ ఒక జిల్లాలు ఇవ్వడం జరిగింది, జస్ట్ శాంపుల్కి ఇచ్చారనమాట. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మనకు డిసెంబర్ 21 జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా మనకైతే వార్తలు కథనాలు అయితే వస్తున్నాయి. సో చూడాలి, డిసెంబర్ 21 జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఎటువంటి అంశాలు అనేది వస్తున్నాయని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇదివరకు గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క మొబైల్ అయితే ఉన్నాయి కదా, డిసెంబర్ 21 గ్రామ వార్డు వాలంటీర్లు మొబైల్ నిర్ణయం అయితే తీసుకున్నారు కింద సంవత్సరం. అయితే ఈ సంవత్సరం 2020 డిసెంబర్ 21 ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలామంది ప్రజలతో పాటుగా మన వాలంటీర్లు కూడా ఎదురు చూస్తున్నారు. వారు ఎటువంటి అప్డేట్స్ వస్తుందని వెయిట్ చేయాలి. సో ఈ రోజులాగా అయితే చాలామంది అభ్యర్థులు జీతాల గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో అది ఎటువంటి సందేహం లేదు. సో చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతిరోజు చాలా తక్కువ వేతనం, 155 నుంచి దాదాపుగా 160 రూపాయలు వేతనం అయితే వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరిపోదని చాలామంది అభ్యర్థులు సందేహం ప్రకటిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అంటే డిసెంబర్ 21 మనకైతే జగన్ గారు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మనమైతే చాలా ట్వీట్లు అయితే చేద్దాం. దాంతోపాటుగా డిసెంబర్ 21 రోజు ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే వినతి పత్రాలు అయితే అందజేసే కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా చేద్దాం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది కానీ జీతం అనేది 160 రూపాయల నుంచి చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో ఆ రోజు ఎటువంటి ప్రతి ఒక్కరూ మనం ఇలా కృషి చేస్తే చాలండి, ప్రతి ఒక్కరైతే తోడ్పాటుగా సహాయం చేయాలి. మనం ఎంతో కొంత కృషి చేయాలి అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉంటే అవదు పని. మనమైతే మన వంతు ప్రయత్నం కింద ఆ రోజు ట్విట్టర్లో ట్వీట్ చేద్దాం జగన్ గారికి, ప్లస్ అటువంటి పౌర సరఫరా శాఖ అధికారులకి అయితే ఆ రోజు ట్వీట్ చేద్దాం. సో ప్రతి ఒక్కరైతే డిసెంబర్ 21 దాకా అయితే వెయిట్ చేద్దాం. సో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లో మారుమోగిద్దాం. ఇది ఫ్రెండ్స్, గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే డ్రెస్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. సో ఇదైతే డిసెంబర్ 21 ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీపావళి సందర్భంగా సో జాగ్రత్తగా మీరైతే క్రాకర్స్ అని కాల్స్ అని కోరుకుంటూ జై హింద్.